హాయ్ గైస్, యువతను ఎక్కువగా ఆకర్షించే దేశం ఏదైనా ఉంది అంటే అది ఒక థాయిలాండ్ దేశం మాత్రమే. ప్రపంచంలో అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ గా ఈ థాయిలాండ్ దేశం ప్రసిద్ధి చెందింది. ఇటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు అయితే ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఆర్కే ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకోండి. థాయిలాండ్ ఫ్రెండ్లీ నేచర్ కలిగిన దేశం. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అతిథులను ఇక్కడ గౌరవంగా ఆహ్వానిస్తారు. థాయిలాండ్ సుమారుగా 513,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రపంచంలో 51వ అతిపెద్ద దేశం. అతిపెద్ద జనాభా కలిగిన దేశాలలో 20వ స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా సుమారుగా 7 కోట్ల వరకు ఉన్నారు. థాయిలాండ్ దేశం బౌద్ధ మతానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 94% మంది బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయినా కూడా ఇక్కడ ప్రజలు హిందూ దేశంలో పూజించే భగవాన్ రాముణ్ణి కృష్ణుణ్ణి ఇక్కడ పూజిస్తారు. ఇండియాకి థాయిలాండ్ కి మధ్య ఒక కామన్ పాయింట్ రామాయణం. భారతీయులకు రామాయణం ఒక పెద్ద పవిత్ర గ్రంథం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్ మరియు రాష్ట్ర గ్రంథం ఈ రామాయణం. భారతదేశంలోని ప్రజలు ఎలాగైతే రాముని పూజిస్తారో ఈ థాయిలాండ్ లో కూడా రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు. రామాయణ గ్రంథాన్ని థాయిలాండ్ లో రామ్ కిరణ్ పిలుస్తారు. థాయిలాండ్ దేశంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మ దేవాలయం ఉంది. స్వయంగా ఇక్కడ ప్రజలే బ్రహ్మదేవునికి ఆలయం కట్టారు. నిత్యం బ్రహ్మదేవుని పూజిస్తారు కూడా. ఈ దేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, అదే థాయిలాండ్ యొక్క రాజధాని. ఈ దేశం యొక్క రాజధాని బ్యాంకాక్. బ్యాంకాక్ లో భక్తి రక్తి రెండూ ఉంటాయి. నైట్ లైఫ్ చూడటానికి కలర్ఫుల్ గా ఉంటుంది. అందుకే యువత బ్యాంకాక్ చూడటానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకాక్ థాయ్ మసాజ్ కి పెట్టింది పేరు. ఇక్కడ ఏ వీధిలో చూసినా థాయ్ మసాజ్ సెంటర్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. థాయ్ మసాజ్ అనేది వాళ్ళకి సాంప్రదాయమైన వైద్య విధానం అని చెప్తారు. ఇతరులకు దీని మీద ఏ ఉద్దేశం ఉన్నా వాళ్ళు మాత్రం ఈ మసాజ్ ను ఒక పవిత్రంగానే భావిస్తారు. థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేసుకునే వెళ్తారు. కొన్ని 100 సంవత్సరాల నుంచే థాయ్ మసాజ్ ఇక్కడ ఆచారంగా కొనసాగుతుంది. భారతదేశంలో కేరళ ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యం పొందిందో అదే విధంగా థాయిలాండ్ లో థాయ్ మసాజ్ అంత ప్రాచుర్యం పొందింది. థాయిలాండ్ శృంగారానికి సంబంధించిన వంటి పనులకు కూడా ఇక్కడ ప్రాచుర్యం పొందింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఇక్కడ శృంగారానికి సంబంధించిన వంటి పనుల కోసమే వస్తున్నారని ఒక అపోహ అయితే ఉంది. అందువల్లనే ఇక్కడ గవర్నమెంట్ కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది. థాయిలాండ్ దేశం వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే డబ్బు కావాలి. థాయిలాండ్ దేశంలోని కరెన్సీని థాయ్ బాత్ అంటారు. ఒక థాయ్ బాత్ వచ్చేసి భారతదేశంలో 2 రూపాయల 40 పైసలు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వెళ్లాలనుకుంటే అతి తక్కువ బడ్జెట్ తోనే థాయిలాండ్ వెళ్లి రావచ్చు. థాయిలాండ్ దేశం ఆదాయం ఎక్కువగా టూరిస్టులు పర్యాటకుల వల్లే వస్తుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద బల్లి థాయిలాండ్ దేశంలోనే ఉంది. అది 7 అడుగుల వరకు ఉంటుంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్ చేప ఈ దేశంలోనే ఉంది. దీని పేరు వచ్చేసి వేల్క్ షార్క్. ఇది 46 అడుగుల పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన పాము రెటిక్యులేటెడ్ పైథాన్. ఇది 10 మీటర్ల వరకు ఉంటుంది. ఈ పైథాన్ కూడా థాయిలాండ్ దేశంలోనే ఉంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు బుద్ధి విగ్రహం కూడా ఈ దేశంలోనే ఉంది. దీని బరువు వచ్చేసి 5,500 కేజీలు. ఈ థాయిలాండ్ దేశంలో 13,000 కంటే ఎక్కువ ద్వీపాలు కలిగి ఉంది. ఇక్కడ ఉండే అందమైన బీచ్లను చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. గాయస్, ఇక్కడతో వీడియో అయితే పూర్తయింది. వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ ఐకాన్ ని యాక్టివ్ లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.